స్వచ్ఛబండ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతా ఉంది. అది గ్రామాలల్లో అయినా లేకపోతే టౌన్ లోనైనా ఎక్కడైనా కూడా ప్రజలు మరి రాయలసీమ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి మాతో పాటుగా కలిసి వస్తా ఉన్నారు. ఇది ఒక ఇండికేషన్. మన చలో ఢిల్లీ కార్యక్రమం అయినా లేకపోతే రచ్చబండకు వస్తున్నటువంటి స్పందన చూసినాను. ఈ రోజు రాయలసీమలో మొత్తము 8 జిల్లాల్లో కరువు విలయ తాండవం ఆడుతా ఉంది. మాకు బ్రిడ్జ్ కం బ్యారేజీ గట్టి నీళ్ళు ఆపండి అని మేము అడుగుతుంటే తీగలవంతేననే ఈ రోజు ఏం జరుగుతా ఉంది? కేసీఆర్ గారు తన అధికారాన్ని పెట్టుకొని తెలంగాణ ప్రాంతానికి పవర్ జనరేషన్ కోసము లేకుంటే ఈ యొక్క ఎత్తిపోతల పథకం అని పెట్టుకున్నాడు. అన్నిటికి నీళ్లు తోడి పారేస్తున్నాడు. ఇంకెక్కడ ఆశ రాయలసీమకు? ఇంకా రాయలసీమకు నీళ్లు వచ్చే ప్రసక్తే లేదు, కరువు తీరే ప్రసక్తే లేదు. ఒకసారి పత్తి మిగతా పంటలు వేసుకుంటే మొదటి వానకు కొద్దిగా పడితే అవి ఒక మోస్తరుగా పెరిగినాక వానలు పడక చెడగొట్టుకుండ్రి, మళ్ళీ ఒక వాన పెడితే మళ్ళా వేసుకుండ్రి, మళ్ళా ఇప్పుడు కరువు రెండు సార్లు వేశారు. ఇది కోస్తా జిల్లాలో లేకుంటే తెలంగాణలో లేకుంటే కర్ణాటకలో ఈ పరిస్థితులు ఉన్నాయా? అన్ని డబ్బులు అన్ని నిధులు పెట్టుకొని రాయలసీమను ఎందుకు ఆదుకోవడం లేదు? బుక్కు ఫ్యాక్టరీ అంటే డివిజన్ బిల్లులో ఉన్నది, అది లేదంటిరి. ఎయిమ్స్ వస్తే ఎత్తుకపోతిరి, రాజధాని లేకుండా చేస్తిరి, న్యాయ రాజధాని అంటే అది లేకుండా చేస్తిరి. ఏంటి మీరు చేసింది అని అడుగుతున్నా. ఈరోజు మొత్తం మీద వీళ్ళంతా మళ్ళీ ఇంకొకసారి పవర్లోకి రావాలని చూస్తున్నారు. పవర్లోకి వచ్చిన రాయలసీమను నాశనం చేసేదానికి వస్తారు తప్ప రాయలసీమను బాగుపరిచేదానికి కాదు. గమనించవలసిందిగా మనం చేస్తున్న రాయలసీమ వాసులను. అందుకే ఈ రచ్చబండ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతూ ఉంది, వదిలేది లేదు. ఇది అయిన తర్వాత చలో అమరావతి, ఆ తర్వాత కరువు యాత్ర మొదలు పెట్టబోతున్నాం. చూస్తున్నారు మీరు బియ్యం, సన్న బియ్యం 60 రూపాయలు, ఈరోజు 70 రూపాయలు. నూనె దొరకకుండా పోయింది. నూనె ఏది తింటున్నారు పేదలు? ఏం తింటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నాడు. ఈరోజు కరువు, కరువు వల్ల పనులు దొరకడం లేదు. అదే రకంగా మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నారు, ఇంకొక చోట పనిచేస్తున్న వాళ్లకు నలిగిపోతున్నారు బద్దాలన్నీ. వీళ్ళంతా కూడా ఎవరు క్రెడిబిలిటీ పోయింది వీళ్లకు? అప్పులు అప్పుల కోసం తిరిగినా అప్పులు పుట్టడంలే. మొన్ననే మీరు చూశారు, మీరు ఎక్సైజ్ బాండ్స్ అని చెప్పి రిలీజ్ చేశారు డబ్బు కోసము, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అది, ఎవరు కొనడంలే. ఇక మీ క్రెడిబిలిటీ ఏంటి అని అడుగుతున్నాను నేను. మీరు రాజధానుల ఆట అయిపోయింది అది, ప్రజలు కూడా దాని గురించి మర్చిపోయినారు. మొదట ఉండిందేమో ఏదో అని అది కూడా తెలుసుకున్నారు. ఒక బెంచే కదా మనకు వచ్చేది, ఒక ఇద్దరికి జిరాక్స్ కంపెనీలు షాపులు పెట్టుకోనీకే లేకుంటే బజ్జీలు వేసుకునే తోడు టీ కొట్టోడు నలుగురు బతుకుతారు, కానీ ఇది మన ప్రాంతానికి ఏమి మంచి జరిగేది కాదని వాళ్ళు కూడా తెలిసిపోయింది. అందుకే అన్ని నాటకాలే. ఎవడయ్యా ఎవడైనా విశాఖపట్నానికి రాజధాని, మా రాజధాని కర్నూలులో నుంచి తరలించి విశాఖపట్నానికి బాండ్రా గొర్రెముండా కొడుకులారా పాటి, ఆడ సముద్రం కాడ నేను ఉంటా, మీరు రాండి. ఎవడరా పోయేది? మీ కథ చేస్తే ఈ ఎలక్షన్స్లో తేలిపోతుంది. ఇది రాయలసీమ ఉండాలనా లేకుంటే బారిస బారిస బతుకు బతకాలను?